నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకు స్వాగతం. హలో స్టూడెంట్స్, ఈరోజు పాఠ్యాంశము హాలోజన్ మూలకాలు. 7th A గ్రూప్ మూలకాలను హాలోజన్ మూలకాలు అని అంటారు. ఈ వీటిని మాత్రం పీ బ్లాక్ మూలకాలు అని అంటారు. ఈ హాలోజన్ మూలకాలు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అనే మూలకాలను హాలోజన్ మూలకాలు అని అంటారు. వీటి యొక్క బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం NH2 NP5. అంటే ఈ ఒక ఎలక్ట్రాన్ను తక్కువగా కలిగి ఉంది. అంటే బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసము ఒక ఎలక్ట్రాన్ తక్కువగా కలిగి ఉంది కాబట్టి ఈ జడవాయి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం పొందడానికి ఇంకొక ఎలక్ట్రాన్ అవసరం. అంటే ఈ హాలోజన్ మూలకాలు వీటి యొక్క రసాయన ప్రవృత్తిలో కొంచెం తేడాను ప్రదర్శిస్తాయి. అంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ లోహాల నుంచి ఒక ఎలక్ట్రాన్ను స్వీకరించి అవి X- హాలైడ్ అంటే అయానిక హాలైడ్లుగా ఏర్పడి అయానిక సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. అదేవిధంగా అలోహాల నుంచి ఎలక్ట్రాన్లను స్వీకరించి సంయోజనీయ పద్ధతిలో ఎలక్ట్రాన్లు పంచుకుంటాయి. అక్కడ పంచుకొని అవి సంయోజనీయ సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. కాబట్టి వీటిని హాలోజన్ మూలకాలు. అంటే సముద్రం నుంచి కూడా వీటిని లభిస్తాయి కాబట్టి హాలోజన్ మూలకాలు అనేసి అని అన్నారు. నెక్స్ట్, హాలోజన్ మూలకాల యొక్క భౌతిక ధర్మాలు. అంటే హాలోజన్ మూలకాలు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఫ్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య 9, క్లోరిన్ 17, బ్రోమిన్ 35, అయోడిన్ 53. అంటే వీటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 2s2. ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 2s2 2p5, క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 3s2 3p5, బ్రోమిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 4s2 4p5, అయోడిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 5s2 5p5. అంటే ఒక్కొక్క కక్షలో వచ్చిన కొద్దీ ఒక్కొక్క ఎలక్ట్రాన్ సంఖ్యలు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే 2s ఒక కక్ష పెరిగిపోతుంది, ఫ్లోరిన్కి ఒక కక్ష, క్లోరిన్కి ఒక కక్ష, బ్రోమిన్కి, అయోడిన్కి, ఇలా ఒక్కొక్క కక్షలో నుంచి ఇంకొక కక్షకు వాటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలు అనేటివి పెరిగిపోతూ ఉన్నాయి. నెక్స్ట్, పరమాణు వ్యాసార్థం. వీటి యొక్క ఈ 7th గ్రూప్ మూలకాల యొక్క పరమాణు వ్యాసార్థము మరియు అయానిక వ్యాసార్థాలు వాండర్ వాల్ వ్యాసార్థాలు గ్రూప్లో పైనుంచి క్రిందికి పెరుగుతూ ఉంటాయి. ఫ్లోరిన్ యొక్క పరమాణు వ్యాసార్థం 0.72, క్లోరిన్ యొక్క పరమాణు వ్యాసార్థం 0.99, బ్రోమిన్ యొక్క పరమాణు వ్యాసార్థం 1.14, అయోడిన్ 1.33. అంటే ఇక్కడ మనం గమనించవచ్చు పరమాణు వ్యాసార్థం పైనుంచి క్రిందికి పెరుగుతుంది. అదేవిధంగా అయానిక వ్యాసార్థము ఫ్లోరిన్లో 1.36, క్లోరిన్లో 1.81, బ్రోమిన్లో 1.995, అయోడిన్లో 2.16. అంటే ఈ అయానిక వ్యాసార్థం కూడా పెరుగుతూ ఉంది. ఈ అయానిక పరమాణు సంఖ్య పెరిగే కొద్దీ అయానిక వ్యాసార్థం పెరుగుతుంది. అదేవిధంగా వాండర్వాల్ వ్యాసార్థాలు కూడా పెరుగుతున్నాయి. అంటే ఫ్లోరిన్ యొక్క వాండర్వాల్ వ్యాసార్థం 1.35, నెక్స్ట్ క్లోరిన్ది 1.85, బ్రోమిన్ది 1.95, అయోడిన్ది 2.16. అంటే ఇక్కడ పరమాణు సంఖ్య పెరిగే కొద్దీ గ్రూప్లో పైనుంచి కిందికి పరమాణు వ్యాసార్థం, అయానిక వ్యాసార్థం మరియు వాండర్వాల్ వ్యాసార్థాలు పెరుగుతున్నాయి. మూలకాల తులనాత్మకత. అంటే ఈ హాలోజన్లన్నీ కూడా అలోహాలే. వీటి యొక్క క్రియాశీలత చాలా అధికంగా ఉంటుంది కాబట్టి అవి ప్రకృతిలో సమ్మేళనాల రూపంలో లభిస్తున్నాయి మనకు. అంటే అన్నిటిలోకి కూడా ఫ్లోరిన్ యొక్క అత్యధిక రుణ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఫ్లోరిన్ యొక్క రుణ స్వభావము ఎక్కువగా కలిగి ఉండడం వల్ల ఇవి అత్యధిక అయానిక సమ్మేళనాలను ఏర్పరచగలుగుతుంది. దీని యొక్క ఆక్సిడేషన్ స్థితి -1, ఫ్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్థితి -1. మిగతా హాలోజన్లు రుణ స్వభావము చూపినా కొన్ని సమ్మేళనాల్లో మాత్రం అవి ధన ఆక్సిడేషన్ స్థితులను చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అయోడిన్ ఉందనుకోండి, ఆ అయోడిన్ ధన ఆక్సిడేషన్ స్థితిని చూపిస్తుంది. ఇక్కడ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ యొక్క అయనీకరణ శక్మము విలువలు, ఎలక్ట్రాన్ ఎఫినిటీ మరియు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విలువలు గ్రూప్లో పైనుంచి క్రిందికి తగ్గుతున్నాయి. ఇక్కడ అంటే అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఫ్లోరిన్ యొక్క అయనీకరణ శక్మం విలువ 1.681 గాను, క్లోరిన్ 1.255 గాను, బ్రోమిన్ యొక్క అయానీకరణ శక్మం విలువలు 1.142 గాను, అయోడిన్ 1.007 గానుంది. అంటే అయానీకరణ శక్మ విలువలు పైనుంచి క్రిందికి తగ్గుతూ ఉంటున్నాయి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు కూడా ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువ 3.33 గాను, క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువ 3.48 గాను, బ్రోమిన్ 3.40, అయోడిన్ 2.97గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా పైనుంచి కిందికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు తగ్గుతున్నాయి. ఈ ఎలక్ట్రాన్ పొటెన్షియల్ అనేది కూడా ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇక్కడ మనం ఇది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్లోరిన్లో 2.87 గాను, క్లోరిన్లో 1.36 గాను, బ్రోమిన్లో 1.07 గాను, అయోడిన్లో 0.54గా ఉంటుంది. అంటే ఇక్కడ కూడా పైనుంచి క్రిందికి ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విలువలు తగ్గుతాయి. అంటే ఫైనల్గా మనం చూసేది ఏంటంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్లో పరమాణు వ్యాసార్థము విలువలు పెరుగుతున్నాయి. అంటే ఎలక్ట్రాన్ పరమాణు సంఖ్య పెరిగిన కొద్దీ అవి పెరుగుతున్నాయి. ఇవేమో అయనీకరణ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విలువలు తగ్గుతున్నాయి. అదేవిధంగా ఆక్సీకరణ స్థితులు. ఇప్పుడు ఫ్లోరిన్ యొక్క ఆక్సీకరణ స్థితి -1, క్లోరిన్ యొక్క ఆక్సీకరణ స్థితి -1, +1, +3, +5, +7, బ్రోమిన్ యొక్క ఆక్సీకరణ స్థితి -1, +1, +3, +5, +7, అయోడిన్ యొక్క ఆక్సీకరణ స్థితి -1, +1, +3, +5, +7. ఇక్కడ భౌతిక స్థితికి వచ్చేసరికి ఈ ఫ్లోరిన్ అంటే ఇవి ప్రకృతిలో సమ్మేళనాల్లో రూపంలో లభిస్తున్నాయి మనకు. కానీ ఈ ఫ్లోరిన్ అనేది లేత పసుపచ్చని వాయు రూపంలో లభిస్తుంది ఇక్కడ మనకు. క్లోరిన్ అనేది ఆకుపచ్చని వాయువు, అది కూడా. బ్రోమిన్ అనేది ఎర్రని గోధుమ రంగు, అంటే బ్రోమిన్ ద్రవ రూపంలో లభిస్తుంది. అయోడిన్ మాత్రం ఘనపదార్థం, నల్లటి ఘనపదార్థంగా ఉంటుంది. అంటే ఇక్కడ టోటల్గా చెప్పవలసింది ఏమిటంటే ఈ 7th గ్రూప్ మూలకాల్లో ఫ్లోరిన్, క్లోరిన్ అనేటివి వాయు రూపంలోను, బ్రోమిన్ అనేది మాత్రం ద్రవ పదార్థ రూపంలో లభిస్తుంది, అయోడిన్ మాత్రం ఘనపదార్థ రూపంలో లభిస్తుంది. క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ నిర్మాణం. ఈ క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య 17. అంటే ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటే అది జడవాయు విన్యాసాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంది. అంటే దాని సమీప జడవాయువు ఏదైతే ఉందో ఆర్గాన్, దాని యొక్క విన్యాసం పొందడానికి ఇంకొక ఎలక్ట్రాన్ అవసరం. ఇప్పుడు ఇక్కడ క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని చూస్తే భూస్థితిలో 3s2లో 2 ఎలక్ట్రాన్లు, 3pxలో 2 ఎలక్ట్రాన్లు, వైలో 2 ఎలక్ట్రాన్లు, జడ్లో 2 ఎలక్ట్రాన్లు. మరి ఇక్కడ ఆక్సిడేషన్ స్థితులు -1, +1గా. ఉదాహరణలు ఏంటంటే హైడ్రోజన్ క్లోరైడ్, HClO. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇది భూస్థితిలో ఉన్న క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. అదేవిధంగా ఆ క్లోరిన్ని ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఉద్రిక్త స్థితిలోకి తీసుకుపోయినప్పుడు అంటే S లేదా P ఆర్బిటాల్లో జతకూడిన ఎలక్ట్రాన్లు ఉన్నాయన్నట్టు. ఆ S లేదా P ఆర్బిటాల్లో జతకూడిన ఎలక్ట్రాన్లు ఒక P ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్ D ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది. అంటే ఇక్కడ మనం గమనించవచ్చు, మొదటి ఉద్రిక్త స్థితిలో 3sలో 2 జతకూడిన ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 3pలో 2 జతకూడిన ఎలక్ట్రాన్లు ఉన్నాయి. కానీ 3pyలో ఉన్న ఒక జతకూడిన ఎలక్ట్రాను ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఉద్రిక్త స్థితిలోకి D ఆర్బిటాల్లోకి వెళ్ళిపోతుంది. అంటే అక్కడ ఎన్ని జతకూడని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 3 జతకూడని ఎలక్ట్రాన్లు ఉన్నాయి. కాబట్టి ఆ ఆక్సిడేషన్ స్థితి అనేది +3గా ఉంటుంది మొదటి ఉద్రిక్త స్థితిలో. ఉదాహరణకు ఇక్కడ Cl2O3 అంటే 3pYలోని ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్ 3dలోకి ప్రవేశించడం వల్ల +3 ఆక్సీకరణ స్థితిని పొందింది. రెండవ ఉద్రిక్త స్థితిలో ఈ ఆక్సిడేషన్ స్థితి అనేది 5గా కనబడుతుంది. అంటే 3sలోని 2 ఎలక్ట్రాన్లు, 3pxలోని 1 ఎలక్ట్రాన్ 3dలోకి వెళ్తుంది. అంటే ఇక్కడ ఒంటరి ఎలక్ట్రాన్లు అన్నీ కనబడుతున్నాయి, 1, 2, 3, 4, 5. అంటే ఇక్కడ ఆక్సీకరణ స్థితి +5గా ఉంటుంది. ఉదాహరణకు Cl2O5 అంటే ఇక్కడ 3px ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్లు 3d ఆర్బిటాల్లోకి ప్రవేశించడం వల్ల +5 ఆక్సీకరణ స్థితిని పొందినది. మూడో ఉద్రిక్త స్థితిలో ఇప్పుడు మనం ఇక్కడ గమనించవచ్చు, s ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్లు కూడా d ఆర్బిటాల్లోకి ప్రవేశించబడి టోటల్గా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. 7 ఎలక్ట్రాన్లు కూడా ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ స్థితి అనేది +7గా మనం నిర్ధారించుకోవచ్చు. 7 ఎలక్ట్రాన్ ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు ఇక్కడ క్లోరిన్ హెప్టాక్సైడ్ అంటే Cl2O7 అంటే ఇప్పుడు 3s ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్ 3d ఆర్బిటాల్లోకి ప్రవేశించడం వల్ల +7 ఆక్సీకరణ స్థితిని పొందింది. ఇక్కడ ఆక్సీకరణ సామర్థ్యం మనం ఇందాకనే చెప్పుకున్నాము. ఆక్సీకరణ సామర్థ్యం ఫ్లోరిన్ యొక్క ఆక్సీకరణ సామర్థ్యము -768 కిలోజౌల్ మోల్స్, క్లోరిన్ యొక్క ఆక్సీకరణ సామర్థ్యం -607, బ్రోమిన్ యొక్క ఆక్సీకరణ సామర్థ్యం -559, అయోడిన్ యొక్క ఆక్సీకరణ సామర్థ్యం -390 కిలో జౌల్స్ మోల్స్ ఇన్వర్స్. ఇప్పుడు ఈ హాలోజన్ల యొక్క సంయోగజకత స్వభావం. ఈ హాలోజన్లన్నీ విద్రోద్వివ్ పరమాణుక అణువులుగా ఉంటాయి. అంటే ఈ హాలోజన్లు నాన్ పోలార్ అన్నట్టు, ఇంగ్లీష్లో నాన్ పోలార్ అంటాము. హాలోజన్లు విద్రోద్వివ్ పరమాణుక అణువులుగా ఉంటాయి అంటే X2గా ఉంటాయి అన్నట్టు. వీటి యొక్క ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు పరమాణు సంఖ్యతో పాటు పెరుగుతూ ఉంటాయి అన్నట్టు. అంటే ఈ సంయోజకత వ్యాసార్థం కూడా మనం ఫ్లోరిన్ నుంచి అయోడిన్ వరకు చూస్తే పెరుగుతూ పోతూ ఉంటుంది. అంటే 1.35 నుంచి యాంగ్స్ట్రామ్స్ యూనిట్స్ నుంచి 2.15 యాంగ్స్ట్రామ్స్ వరకు కూడా ఈ సంయోజకత స్వభావం అనేది పెరుగుతూ ఉంది. అంటే ఇది ఎందుకంటే దీని ఫలితంగా ఈ సంయోజకత స్వభావంలో అంతరణువుల మధ్య ఉత్పన్నం కాగల ఆకర్షణ అంటే రెండు అణువుల మధ్య ఆకర్షణ అనేది అధికమవడం వల్ల ఈ సంయోజకత స్వభావం అనేది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. మరి ఈ హాలోజన్లకు రంగులు ఉన్నాయి. ఇందాక భౌతిక స్థితిలోనే చెప్పాము మనం హాలోజన్లకు. ఇప్పుడు ఫ్లోరిన్ పసుపచ్చ అని, క్లోరిన్ ఆకుపచ్చ అని చెప్పాము కాబట్టి ఈ హాలోజన్లకు రంగులు ఉన్నాయి. కాబట్టి వీటి రంగుల్లోని తీక్షణత అనేది గ్రూప్లో నుంచి పైనుంచి క్రిందికి అధికతరం అవుతుంది. అంటే ఒక పదార్థముపై ఎప్పుడైతే కాంతి ప్రసారం జరిగినప్పుడు ఆ కాంతిని ఆ పదార్థము గ్రహించి తనలోని ఎలక్ట్రాన్లను ఉత్తేజిత స్థితిలోకి ప్రవేశపెడుతుంది అన్నట్టు. ఉదాహరణకు ఇప్పుడు ఫ్లోరిన్ ఉంది. ఆ ఫ్లోరిన్ యొక్క అయోనైజేషన్ పొటెన్షియల్ విలువలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్లోరిన్ యొక్క అయోనైజేషన్ పొటెన్షియల్ ఎక్కువగా ఉండడం వల్ల అదేంటి కాంతి తీక్షణతను ఎక్కువ గ్రహించుకుంటుంది. నీలపు రంగు కాంతిని గ్రహించుకుంటుంది. గ్రహించుకొని అప్పుడు ఆ పదార్థం ఏమవుతుంది, పసుపు రంగుగా ప్రదర్శించబడుతుంది. ఆ హాలోజన్ హైడ్రైడ్స్, హైడ్రోజన్ మరియు హాలోజన్లు సంయోగం చెందడం వల్ల ఏర్పడేదాన్ని హాలోజన్ హైడ్రైడ్లు అంటారు. ఇప్పుడు ఈ హాలోజన్లో క్రియాశీలత అనేది గ్రూప్లో నుంచి పైనుంచి క్రిందికి తగ్గుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు హాలోజన్ హైడ్రైడ్లు హైడ్రోజన్ ఫ్లోరైడ్, హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ బ్రోమైడ్ మరియు హైడ్రోజన్ అయోడైడ్. ఇప్పుడు ఈ హైడ్రోజన్ క్లోరైడ్, ఫ్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్. ఇప్పుడు ఈ హైడ్రోజన్ హాలైడ్ల తయారీ ఈ కాల్షియం ఫ్లోరైడ్ని గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు కాల్షియం సల్ఫేట్ మరియు హైడ్రోజన్ ఫ్లోరైడ్గా ఏర్పడుతుంది. అదేవిధంగా సోడియం క్లోరైడ్ని గాఢ H2SO4తో చర్య జరిపిస్తే హైడ్రోజన్ క్లోరైడ్ మరియు సోడియం బైసల్ఫేట్గా ఏర్పడుతుంది. ఇవి హైడ్రోజన్ యొక్క హాలైడ్లు అంటే ఫ్లోరిన్తో. నెక్స్ట్ బ్రోమిన్తో చర్య జరపడం వల్ల ఈ ఫాస్ఫరస్ బ్రోమిన్తో చర్య జరిపి ఫాస్ఫరస్ బ్రోమైడ్గా ఏర్పడుతుంది. ఈ ఫాస్ఫరస్ బ్రోమైడ్ అనేది మళ్ళీ నీటితో చర్య జరిపి ఫాస్ఫరస్ ఆమ్లంగాను హైడ్రోజన్ బ్రోమైడ్గాను ఏర్పడుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ హైడ్రోజన్ ఫ్లోరైడ్, క్లోరైడ్, బ్రోమైడ్ అనే వాయువులు ఏర్పడతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు హెచ్ఎక్స్ అనేది వాయువు రూపంలో ఉంది, H2O ద్రావణ రూపంలో కలిసి దీన్ని గివ్స్ రైజ్ టు H3O+X- అయాన్లుగా ఏర్పడతాయి. ఈ సజల ద్రావణంలో హైడ్రోజన్ హాలైడ్ల యొక్క వియోగ అవిధి అంటే ఇప్పుడు వియోగం చెందడం అంటే విడిపోవడం. ఈ హైడ్రోజన్ ఫ్లోరైడ్ది -0.085, హైడ్రోజన్ క్లోరైడ్ -0.92, హైడ్రోజన్ బ్రోమైడ్ -0.93, హైడ్రోజన్ అయోడైడ్ -0.95గా ఉంది. ఆమ్ల స్వభావం మరియు ఆమ్ల బలం అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ ఫ్లోరైడ్ ఈజ్ లెస్ దాన్ హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ క్లోరైడ్ ఈజ్ లెస్ దాన్ హైడ్రోజన్ బ్రోమైడ్, హైడ్రోజన్ బ్రోమైడ్ ఈజ్ లెస్ దాన్ హైడ్రోజన్ అయోడైడ్. ఇప్పుడు ఇక్కడ హైడ్రోజన్ హాలైడ్ల యొక్క బంధశక్తి, ఈ హైడ్రోజన్ హాలైడ్ల బంధశక్తి హైడ్రోజన్ ఫ్లోరైడ్లో మైనస్ 565.3, హైడ్రోజన్ క్లోరైడ్లో -433.4, హైడ్రోజన్ బ్రోమైడ్లో -367.5, హైడ్రోజన్ అయోడైడ్లో -299.8గా ఉంటుంది. హైడ్రోజన్ హాలైడ్ల వియోగ స్థిరాంకం. ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఫ్లోరైడ్ యొక్క వియోగ స్థిరాంకం -10⁻³ గా ఉంటుంది. హైడ్రోజన్ క్లోరైడ్లో -10⁸ గా ఉంటుంది. హైడ్రోజన్ బ్రోమైడ్లో వియోగ స్థిరాంకం ఉండదు. హైడ్రోజన్ అయోడైడ్లో 10⁻¹గా ఉంటుంది. ఇక్కడ హైడ్రోజన్ హాలైడ్ల క్షయకరణ సామర్థ్యము ఎంత ఇదిగా ఉందో చూడండి మీరే. ఇప్పుడు హైడ్రోజన్ ఫ్లోరైడ్ ఈజ్ వెరీ లెస్ దాన్ హైడ్రోజన్ క్లోరైడ్, ఈజ్ లెస్ దాన్ హైడ్రోజన్ బ్రోమైడ్, ఈజ్ లెస్ దాన్ హైడ్రోజన్ అయోడైడ్. ఇప్పుడు ఈ హాలోజన్ యొక్క ఆక్సైడ్లు, ఈ హాలోజన్లు మోనాక్సైడ్లను ఏర్పరుస్తాయి, డయాక్సైడ్లను ఏర్పరుస్తాయి, గురు ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. హాలోజన్ మోనాక్సైడ్లో ఆక్సిజన్ డైఫ్లోరైడ్, క్లోరిన్ మోనాక్సైడ్, బ్రోమిన్ మోనాక్సైడ్. ఇప్పుడు డైఆక్సైడ్లను మనం చూస్తే డై ఆక్సిజన్ డైఫ్లోరైడ్, క్లోరిన్ డైఆక్సైడ్, బ్రోమిన్ డైఆక్సైడ్. గురు ఆక్సైడ్లో క్లోరిన్ హెప్టాక్సైడ్, అయోడిన్ పెంటాక్సైడ్. ఇప్పుడు ఈ మోనాక్సైడ్ల యొక్క తయారీ అంటే ఆక్సిజన్ డైఫ్లోరైడ్ని ఎలా తయారు చేస్తారు అంటే ఈ ఫ్లోరిన్ను సోడియం హైడ్రాక్సైడ్తో చర్యనందిస్తే ఇక్కడ ఆక్సిజన్ డైఫ్లోరైడ్ ఏర్పడుతుంది. మీరు చూడొచ్చు ఫ్లోరిన్ సోడియం హైడ్రాక్సైడ్తో చర్యనొందింది, సోడియం ఫ్లోరైడ్ ఏర్పడింది, మధ్యలో ఉన్నది ఆక్సిజన్ డైఫ్లోరైడ్ మరియు వాటర్గా కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా ఇది వియోగ స్థిరాంకం, వియోగం చెందుతుంది. ఆక్సిజన్ డైఫ్లోరైడ్ వియోగం చెంది ఆక్సిజన్ గాను ఫ్లోరిన్ గాను విడిపోతుంది. ఇక్కడ మనం ఈక్వేషన్లో చూడొచ్చు. అదేవిధంగా ఆక్సిజన్ డైఫ్లోరైడ్ నీటితో చర్యనుంది, హైడ్రోజన్ ఇప్పుడు ఆక్సిజన్ గాను హైడ్రోజన్ ఫ్లోరైడ్గా ఉంది ఇక్కడ మోనాక్సైడ్లో. నెక్స్ట్ క్లోరిన్ మోనాక్సైడ్ తయారీ. ఈ క్లోరిన్ మోనాక్సైడ్ పై మెర్క్యూరీ ఆక్సైడ్ చర్య వల్ల క్లోరిన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది. అంటే ఈ క్లోరిన్ అనేది మెర్క్యూరీ ఆక్సైడ్పై చర్య జరుపుతుంది కాబట్టి క్లోరిన్ మోనాక్సైడ్ ఏర్పడి మెర్క్యూరీ క్లోరైడ్గా కూడా ఏర్పడుతుంది. ఈ క్లోరిన్ మోనాక్సైడ్ వాటర్తో చర్య జరిపి హెచ్ఓసిలుగా అంటే హైపోక్లోరస్ ఆమ్లంగా ఏర్పడుతుంది ఎప్పుడైతే వాటర్తో చర్య జరపడం వల్ల. బ్రోమిన్ మోనాక్సైడ్, బ్రోమిన్ కూడా ఈ మెర్క్యూరిక్ ఆక్సైడ్తో చర్యనుంది బ్రోమిన్ మోనాక్సైడ్ని ఏర్పరుస్తుంది. ఈ బ్రోమిన్ మోనాక్సైడ్ కూడా నీటితో చర్య జరపడం వల్ల హైపోబ్రోమస్ ఆమ్లంగా ఏర్పడుతుంది. ఈ మోనాక్సైడ్ల నిర్మాణాన్ని చూస్తే ఇప్పుడు ఆక్సిజన్ అంటే ఇది కోణీయ ఆకృతిని కలిగి ఉంది. ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంది, ఈ ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉండి కోణీయ నిర్మాణాన్ని కలిగి ఉంది. ఇది sp3 సంకరీకరణాన్ని కలిగి ఉంది. మామూలుగా అయితే sp3 సంకరీకరణంలో ఆ నిర్మాణం ఉన్నదానికి బంధకోణం అనేది 109 డిగ్రీలు ఉండాలి, కానీ ఇక్కడ ఫ్లోరిన్కి 103 డిగ్రీల బంధకోణాన్ని కల్పిస్తుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ పై ఉన్న ఎలక్ట్రాన్లు ఫ్లోరిన్ వైపుకు వస్తాయన్నట్టు, ఫ్లోరిన్ వైపు ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రోనెగటివిటీని ఎక్కువ కలిగి ఉంటుంది కదా ఈ ఫ్లోరిను, ఈ ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీని ఎక్కువ కలిగి ఉండడం వల్ల ఆ ఎలక్ట్రాన్లు ఇటు అంటే ఇక్కడికి రావడం వల్ల ఈ బంధకోణం అనేది తగ్గి 103 డిగ్రీలకు వస్తుంది. అదేవిధంగా క్లోరిన్లో కూడా ఆ బంధకోణం అనేది 111 డిగ్రీలుగా ఉంటుంది, బ్రోమిన్లో 114 డిగ్రీలుగా ఉంది. నెక్స్ట్ డైఆక్సైడ్లు. ఈ డైఆక్సైడ్లు డై ఆక్సిజన్ డైఫ్లోరైడ్. ఇక్కడ ఆక్సిజన్ ఫ్లోరిన్తో చర్య చెంది ఆ డైఆక్సిజన్ డైఫ్లోరైడ్గా ఏర్పడుతుంది. డై ఆక్సిజన్ డైఫ్లోరైడ్ నిర్మాణం H2O2 నిర్మాణాన్ని పోలి ఉంటుంది, అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఈ క్లోరిన్ డయాక్సైడ్ అంటే ఇప్పుడు సోడియం క్లోరైడ్తో క్లోరిన్ చర్య జరగడం వల్ల క్లోరిన్ డయాక్సైడ్ మరియు సోడియం క్లోరైడ్లు ఏర్పడుతున్నాయి ఇక్కడ. ఈ అదేవిధంగా సిల్వర్ క్లోరైడ్, సోడియం క్లోరైటు, సిల్వర్ క్లోరైటు క్లోరిన్తో చర్య జరగడం వల్ల సిల్వర్ క్లోరైడ్ మరియు క్లోరిన్ డయాక్సైడ్గా ఏర్పడుతున్నాయి ఇక్కడ. ఈ క్లోరిన్ డయాక్సైడ్ అనేది సౌష్టవ వంపు నిర్మాణంతో ఉండి బంధకోణం 117 డిగ్రీల కలిగి ఉంటుంది. ఇది ఇక్కడ మనం గమనించవచ్చు, ఇది రెజోనెన్స్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ. ఈ రెండు మీరు చూస్తే ఇది రెజోనెన్స్ అంటే మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు, ఈ రెజోనెన్స్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ బ్రోమిన్ డయాక్సైడ్, ఇప్పుడు ఈ బ్రోమిన్ డయాక్సైడ్ అనేది -40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా పైన అది అస్థిరం -40 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే పైన ఉంటే ఇది అస్థిరంగా ఉంటుంది. ఆక్సిజన్ అనేది బ్రోమిన్తో చర్య చెంది బ్రోమిన్ డయాక్సైడ్గా ఏర్పడుతుంది. ఇక్కడ సమతా స్థితిని పొందుతున్నాయి, చర్య అనేది సమతా స్థితిని పొందుతుంది. ఇప్పుడు ఈ గురువు ఆక్సైడ్లు, ఈ గురువు ఆక్సైడ్లో క్లోరిన్ హెప్టాక్సైడ్, ఈ క్లోరిన్ హెప్టాక్సైడ్లో ఇప్పుడు పర్క్లోరిక్ ఆమ్లాన్ని ఫాస్ఫరస్ పెంటాక్సైడ్తో చర్య జరిపినప్పుడు క్లోరిన్ హెప్టాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. పర్క్లోరిక్ ఆమ్లాన్ని ఫాస్ఫరస్ పెంటాక్సైడ్తో చర్య జరిపినప్పుడు క్లోరిన్ హెప్టాక్సైడ్ ఏర్పడుతుంది. ఈ క్లోరిన్ హెప్టాక్సైడ్ నిర్మాణం ఎలా ఉంటుందంటే, దీని నిర్మాణంలో 2 ClO3 అణువు పరమాణువులు ఆక్సిజన్ పరమాణువులతో బంధించబడి ఉంటాయి. అంటే ఇక్కడ ఒక క్లోరిన్, మధ్యలో 2 క్లోరిన్లు ఉన్నాయి, అటుపక్కన ఇటుపక్కన ఒక ఆక్సిజన్ ఆక్సిజన్ మధ్యలో ఒక ఆక్సిజన్ అన్నట్టు 2 ఆక్సిజన్ పరమాణులతో బంధించబడి ఉంటాయి. కాబట్టి మధ్యలో ఉండే క్లోరిన్ అనేది sp3 సంకర స్థితిలో ఉంటుంది. ప్రతి sp3 క్లోరిన్ 4 ఆక్సిజన్ పరమాణులతో బంధించబడుతుంది. మీరు చూడొచ్చు అక్కడ క్లోరిన్ మధ్యలో ఉంది, ఇటొక ఆక్సిజన్ 4, ఎటు చూసినా 2 క్లోరిన్ పరమాణులు 4 ఆక్సిజన్ పరమాణులతో బంధించబడి ఉంటాయి. అందుకే ఇది చతుర్ముఖ సౌష్ఠవం వంటి ఆకృతిని పొంది ఉన్నట్లు. అందుకే ఇది 115, దీని యొక్క బంధకోణం 115 డిగ్రీలుగా ఉంది. ఈ నిర్మాణం కోసమే క్లోరిన్ యొక్క భూస్థితిని, 3వ ఉద్రిక్త స్థితిని ఇక్కడ వివరించాం. అయోడిన్ పెంటాక్సైడ్, ఈ అయోడిన్ పెంటాక్సైడ్ హైడ్రోజన్ అయోడైడ్ వియోగం చెందడం వల్ల అయోడిన్ పెంటాక్సైడ్ మరియు నీరుగా మారుతుంది. అదే అయోడిన్ పెంటాక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్తో చర్యనుంది, అయోడిన్గాను కార్బన్ డయాక్సైడ్గా మారుతుంది. ఇప్పుడు ఇది అయోడిన్ పెంటాక్సైడ్ యొక్క నిర్మాణం. ఇక్కడ అయోడిన్ పెంటాక్సైడ్ యొక్క నిర్మాణం మీరు చూడొచ్చు, 2 అయోడిన్లు ఉన్నాయి, మధ్యలో ఒక ఆక్సిజన్, 2 పక్కల 2 ఆక్సిజన్లు, అంటే 5 ఆక్సిజన్ పరమాణువులు. 5 ఆక్సిజన్ పరమాణువులు ఇది sp2 సంకరీకరణాన్ని కలిగి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అంతర హాలోజన్ సమ్మేళనాలు. ఈ అంతర హాలోజన్ సమ్మేళనాలు అంటే హాలోజన్ల పరస్పర చర్యల ఫలితంగా ఏర్పడే ద్విగుణాత్మక సమ్మేళనాలను అంతర హాలోజన్ సమ్మేళనాలని పిలుస్తారు. అంటే మరొకసారి చెప్తున్నాను, హాలోజన్ల యొక్క పరస్పర చర్య ఫలితంగా ఏర్పడే ద్విగుణాత్మక సమ్మేళనాలను అంతర హాలోజన్ సమ్మేళనాలు అని అంటారు. ఈ సమ్మేళనాలు ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే 2 హాలోజన్ల మధ్య ఎలక్ట్రోనెగటివిటీ మరియు పరమాణు యొక్క పరిమాణంలో తేడా, అందువల్ల అది అంతర్ హాలోజన్ సమ్మేళనాలు అనేటివి ఏర్పడుతున్నాయి. ఈ అంతర్ హాలోజన్ సమ్మేళనాల యొక్క రకాలు మీరు చూడవచ్చు, ఇక్కడ AB, AB3, AB5, AB7. మా కార్యక్రమాలపై మీ సూచనలు సలహాలు తెలియజేయండి. మీ సూచనలు సలహాలు తెలియజేయవలసిన చిరునామా: డైరెక్టర్, ఆడియో విజువల్ ప్రొడక్షన్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జి రామ్రెడ్డి మార్క్, రోడ్ నంబర్ 46, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500003.